ब्रोतल हाउस रईडिंग अंत लाकअप ओके सर मरदला प्रेम वरदला नी दी का बुरदला ड्यूटी उठी अदेटम्मा कृष्ण तन को कड़े चंडाल पन पंपड़ू दरकाल कृष्णय्या फैमिली टाइप ब्रोतला लेदे चूपूर मंद मुंदु नी सगते एटो चेप्पु टेबल दिगु मुंदा टेबल दिगो दिगकपोते अम्मा मुदुर केसला उंदे इंटिकि राकुंडा तिन्नगा इक्कडिकि वच्चिनट्लो नी उद्देशं एंटि नी इंटिकि नेनु रावाला स्टेशन लो एवरो चूडलेरु कदा అవసరమైతే నిన్నే ఇక్కడికి రప్పించుకోగలం ఏడ దగ్గర వచ్చిపోతున్నావు మా పాతదాసని కబర్ పెట్టాల మళ్ళీ పాతదాస వాడేమన్నా రౌడియా అడ్రస్ చెప్పు కాళ్ళు కీళ్ళు విరిచేసి తీసుకో స్టేషన్ లో బారేస్తాను అసలు ముందున లోపల పద పద మెడని చేసి ఏ ఉపతే ఏం చేస్తావు నా కూడు చేస్తుంది నీకే ఇబ్బంది మెడకి మూడికి సంబంధం ఏముందబ్బా కిట్టు కిట్టు ఏ ఏటలా అయిపోతున్నావు నీకేమన్నా ఫిట్స్ జబ్బుందా నా మెడమి చేసిని బిర్తే असल विषय बैठपड़े शाश्वत लूचा खచ్చితంగా జరిగింది राष्ट्र प्रभुत्व उद्योगुलु उपाध्यायुल संयुक्त कार्याचरण समिति प्रभुत्व मध्य जरिगिन चर्चलु विफलमय्यायि अयिते एवंडि इक्कड कानिस्टेबुल कृष्णय गारु एक्कडंडि ये तीरुगननु दयचूचदवो इनवं सोतमरामा केसय्या ओय नातरमा माया सागर मेदनु नलिन दलेक्षण रामा वाट बाबाई वाट बाबाई गाड़ एवरिनि दिगबड़न నువ్వు దిగబడినప్పుడు నేను మాత్రం ఎందుకు దిగబడకూడదు దాని రమ్మన ఉత్తరాలు రాసారా ఉత్తరాలైనా పత్రాలైనా నీకే రాసారు ఎందుకంటే నువ్వు పెళ్లి పెళ్ళానివి మొదటి పెళ్ళానివి కదా అవునే లక్క పెడతా నువ్వు వెతకారనుకన్నా ఆ మాట నిజమేనే నేను అసలు పెళ్ళాను కాబట్టి ఆయన నాకు ఉత్తరాలు రాయకపోయినా నేనే వెతుకుంటూ వచ్చాను అంటే కిస్తయ్యకి ఇద్దరు పెళ్ళాలన్నమాట ఇద్దరు వచ్చేసారు ఇప్పుడు నా బతుకు మధ్యలో వాయింపే अबद्धाल अबद्धाल कृष्णय बाबा तोलकोच्चाडु नीकु मतिपोयिंदि
ఆ పిల్ల మన ఇంటి గురించి రోడ్డు మీద వాకప్ చేస్తా ఉంటే నేను వెంటబెట్టి తీసుకొచ్చి ఇంట్లో దించి వచ్చా. మరి కిష్టయ్య బాబు తొలగొచ్చిన పిల్ల ఎవరు? నాకంటే ముందు వచ్చి ఆయనకి ఏం మందు పెట్టావే ఇలా మాట్లాడుతున్నారు? మందు పెట్టడం మాయలు చేయడం నీకే తెలిందే. రండి, ఈ రణరంగం నుంచి నన్ను కాపాడండి. నేను తీసుకొచ్చింది ఈ అమ్మాయిని, కిష్టయ్య తోలుకొచ్చింది ఆ పిల్లని. ఇద్దరిలో అసలు పెళ్ళాం ఎవరయ్యా? నేనేనండి ఆయన ధర్మపత్ని. అంటే నువ్వు ధర్మపత్నివి, నేను ధర్మసత్రాన్న? అవునే. మాట్లాడేటండి. అవునులేండి, ఆవిడేమో మీ ధర్మపత్ని గృహలక్ష్మి, నేనేమో సెకండ్ సెటప్ నే ఉంచుకున్నదాన్ని టూటాందని చిన్నింటి పెళ్ళాన్ని. ఇప్పుడు ఈ ఇద్దరు పెళ్ళాలని ఏదో విధంగా మేనేజ్ చేయకపోతే నేను కిష్టయ్యను కాదన్న విషయం బయటపడిపోతుంది. నా పెళ్ళయ్యేదాకా నేను ఈ అబద్ధాన్ని కంటిన్యూ చేయాలి. ఏటయ్యా, ఈ పిల్ల అట్ట ఎడుతుంటే నువ్వు ఉలుకు పలుకు లేకుండా వాత వచ్చిన గేదలాగా అట్ట సూస్తా నిలబడిపోయా? అది నాకు ఇద్దరు పెళ్ళాలి పిండి గారు. మా ఇంట్లో దిగినప్పుడు నీకు అసలు పెళ్లి కాలేదని చెప్పావు. ఏమిటి పెళ్లి కాలేదని చెప్పారా? పెళ్లి కాలేదని చెప్పావా? ఎందుకు చెప్పారలా? ఎందుకు చెప్పావాలా? నేను ఏమైపోయాను అనుకున్నారు? అది అది ఒక పెళ్లి కాలేదని చెప్పాను, ఎందుకంటే నాకు రెండు పెళ్ళిళ్ళు అయ్యాయి కదా. అలా చెప్పండి. అలా ఎందుకు చెప్పాలి? ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. ఓహో అలాగే చెప్పండి. ఇంకోలా చెప్పు. కట్టుకున్నాక తప్పుతుందమ్మా. నువ్వు పైకి వెళ్ళు, నువ్వు లోపలికి వెళ్ళు. అవును, నీకు పెద్ద వయస్సు లేదు, గొప్ప బాడీ కాదు, ఇద్దరు పెళ్ళాలని ఎలా మెయింటైన్ చేస్తున్నావా? ఈ గొడవ అంతా నీకెందుకయ్యా? నువ్వు కూడా ఇంకో దాని ఇంటికి తెద్దామనుకుంటున్నావా? మొహం చూడు, మొహం ఒట్టిపోయిన గేదలాగా. హోరి దేవుడు, ఆవిడ లంకిణి, ఈవిడ శంకిణి, వీళ్ళిద్దరితో ఎలా వేగాలో ఏమిటో. ఏమండి వస్తున్నా? వస్తున్నా. రామ్ ఇల్లు దోసుకోవడానికి ఇదే మంచి అవకాశం. పాపం ఏదో అర్జెంట్ ఫోన్ కాల్ ఉంది, చూద్దాం. హలో సుబ్బారావు గారు వెళ్ళానండి. ఆ విషయం మీరు చెప్పాలి. 2066 అండి. కరెక్ట్ కరెక్ట్. అయితే సుబ్బారావు గారు వెళ్ళారు, ఆయన ఒకసారి పిలుస్తారా? ఆయన ఒక ముఖ్యమైన పనిలో ఉన్నారండి. మిస్సెస్ ఇంకోండి, అదే నాకు మండుద్ది. వాళ్ళిద్దరు కలిసే ముఖ్యమైన పనిలో ఉన్నారు, ఒక గంటకు ఫోన్ చేయండి. సో మనశ్శాంతిగా దొంగతనం చేసుకునేవారు కదా. ఎవరయ్యా నువ్వు? తలుపు దిగానే మహారాజులో లోపలికి వెళ్ళిపోతున్నావే. అసలు నువ్వెవరు? నేను దొంగని, ఇంతకి నువ్వెవరని? ఈ ఇంటి ఓనర్ సుబ్బారావుని, నిన్ను పోలీసులు పట్టిస్తాను. అలాగే పట్టించాలి. ఈ ఇంట్లో మీరు కాక ఇంకెవరుంటారండి? నేను, మా ఆవిడ. ఓహో, ఆ పైన ఉన్నది మీ బెడ్రూమేగా? అవును, అది మా పర్సనల్ బెడ్రూమ్. ఓ, అంటే ఆవిడ మీ ఆవిడే? ఇంతకీ మా ఆవిడ ఏం చేశావు? ఆ ఛాన్స్ నాకు లేదు. పైన మీ సోదరుడు ఎవరో ఉన్నాడు, ముందు ఆ సంగతి చూసుకో. అయిపోయాడు. దీని భావమేమి తిరుమలేశా? చేయించుకున్నాను. బాగున్నాయా? బాగున్నాయి. పట్టుకొని చూడండి. ఏంటలా సందేహిస్తారు? పట్టుకొని చూడండి. ఈ చేత కూడా పట్టుకోండి. సిగరెట్. అబ్బా, ఈ వెధవ సిగరెట్ ఒకటి,
పట్టుకొని చూడండి. చాలా బాగుంది. చేతులు తీసేయకండి. ఇలా చేతులు పెట్టి నా చెవులు నిమరండి. నిమరాలా? ఎందుకు? మీరు అలా నిమురుతూ ఉంటే నాకు స్వర్గంలో ఉన్నట్టు ఉంటుంది. అయినా తెలియనట్టు అడుగుతారేమిటి? నేను మర్చిపోలా, నువ్వు మర్చిపోయావునని. అదేంటి అలా దూరంగా జరుగుతున్నారే? అదే 30 రోజులు బ్రహ్మచర్యం పాటిస్తానని దీక్ష పెట్టాను. దీక్ష ఎందుకు? అది నువ్వు త్వరగా తల్లి కావాలి. ఏడ్చినట్టుంది. మీరు బ్రహ్మచర్యం దీక్ష పడితే నేను తల్లిని ఎలా అవుతానండి? 4 రోజుల తర్వాత మీ ఆయన వచ్చారు కదా. అంటే ఈ 4 రోజులు నేను బ్రహ్మచారిగా ఉంటాను, ఆ తర్వాత దీక్ష వదిలేసి భర్తనైపోతాను, అప్పుడు తల్లి అయిపోతాను అన్నమాట. అలాగా అయితే మీరు ఇక్కడ వద్దు, బయటికి వెళ్ళి పడుకోండి. ఏ తెల్లవారుజామునో మీకు మూడొస్తుంది, నా చెవులు నిమురుతారు, నాకు మూడొస్తుంది, అప్పుడు మీ దీక్షకు 30 వస్తుంది. కిట్టు రాత్రంతా రాత్రిని గడపడం కోసం ఆ బుట్టబొమ్మతో దీక్ష పెట్టానని బాలే అబద్ధం చెప్పావే. అబద్ధం కాదు, నిజంగానే దీక్ష పెట్టాను. ఏంటి నిజంగానే దీక్ష పెట్టావా? దానికి టోక రావటానికి అలా చెప్పావు అనుకున్నానే. అవును, పైన ఆవిడతో చెప్పిన విషయం నీకెలా తెలిసింది? ఎలా తెలిస్తే నీకెందుకు? అంటే దానికి కడుపు పండాలని దీక్ష పెట్టావన్నమాట. మరి ఆసక్తి? ఆవిడకి ఒక బిడ్డ పుట్టాలని, నీకు కవల బిడ్డలు పుట్టాలని దీక్ష మొదలు పెట్టారు. నిజంగానా? అయితే బయటికి వెళ్ళి పడుకో. బయట చలిపుడుతుందేమో, లోపల ఎక్కడైనా మూల పడుకుంటాను. వద్దు, ఏ అర్ధరాత్రో నిద్రలో నా మెడమే చేసి నిమురుతావు, దాంతో నాకు పిచ్చెక్కిపోతుంది. నేను చుట్టేసుకుంటాను, నీ దీక్ష పాడు చేస్తాను అందుకు. కరెక్ట్, థ్యాంక్స్.